నమస్కారం గోదావరి రచయితల సంఘం మరియు నేను సైతం టీవీ ఛానల్ వారు నిర్వహిస్తున్న దీపావళి హాస్య కథల పోటీకి నా పేరు సిరిపురం వాణిశ్రీ కరీంనగర్ కథ పేరు చిలిపి చిన్నారులు మిల్కీ మింటూ ఎవర్రా నా నోట్లో ఉప్పు పోసింది బంగారం లాంటి నిద్ర పాడు చేశారు నోరంతా పాడైంది అని గొనుక్కుంటూ నిద్ర లేచింది దమయంతమ్మ పిల్లలేరి అని అడిగింది జానకమ్మను ఏమో బతులిచ్చింది జానకమ్మ గురక పెట్టి నిద్రిస్తున్న పెద్దమ్మ నోట్లో ఉప్పు పోసినట్లుగా ఉన్నారు అల్లరి పిల్లలు అని ముసుముసిగా నవ్వుకుంది జానకమ్మ ఇంతలో దమయంతమ్మ నోరు కడుక్కొని వచ్చింది మిల్కీ ఏ మిల్కీ మింటూ మింటూ ఎక్కడున్నారా ఎక్కడున్నారు అని పిలుస్తూ అటు ఇటు చూస్తూ అరటి తొక్కపై అడిగేసి జారి పడబోయింది గోడ పట్టుకుంది నడములో కలుక్కుమన్నట్లైంది అయ్యో అమ్మా అమ్మా జాను ఈ అరటి తొక్క ఎవరేసారే కాస్త అయితే కింద పడేదాన్ని నీ మనవడో మనవరాలో అయి ఉంటారు లేచిన వేళ మంచిదయ్యిందే అమ్మా ఈ పండగ వేళ ఎముకలు విరిగితే ఇంకేమైనా ఉందా అమ్మా అయ్యో అయ్యో కాస్త లేపవే ఆగపెద్దమ్మా వస్తున్నాను అంటూ జానకమ్మ దమయంతమ్మను నెమ్మదిగా లేపి నడిపించుకుంటూ హాల్లోకి తీసుకొచ్చింది ఈ మధ్య పిల్లల అల్లరి ఎక్కువైంది ఇద్దరికీ తమ్ముడు పుట్టినప్పటి నుండి మారిపోయారు ఏ పాప మిల్కీ నానా మింటూ ఎక్కడున్నారు బయటకు రండి వస్తారా లేదా రండి పిల్లలు మీరు రాలేదంటే మీ తాతయ్యకు చెప్తాను సుమా మీ తాతయ్యని పిలవనా అంది జానకమ్మ పద 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 అంటూ మంచ కింది నుండి బయటకు వచ్చారు మిల్కీ మింటూ మీ సంగతి చెబుతానుండు నోట్లో ఉప్పు పోస్తారా అరటి తొక్క దారిలో వేస్తారా అని వారిని పట్టుకోబోయింది దమయంతమ్మ జేజీ ఇక్కడ ఇటు ఇటువైపు అంటూ మంచ చుట్టూ తిప్పించారు దమయంతమ్మను పిల్లలు ఆయాసపడుతూ ఆగిపోయింది దమయంతమ్మ ఒక చోట కులబడింది జానకమ్మకు ఒక కూతురు కొడుకు కూతురికి ఆరు సంవత్సరాల మిలికి మూడు నెలల బాబు విసు ఉన్నారు కొడుకుకు నాలుగు సంవత్సరాల వింటూ నెలల చింటూ ఉన్నారు దీపావళి పండగ రావడంతో కొడుకు కోడలు మనవళ్ళు కూతురు అల్లుడు మనవరాలు మనవడు అంతా కలిసి వచ్చారు ఇల్లంతా సందడే సందడి మధ్యాహ్నం భోజనానంతరం హాలులో అంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు జానకమ్మ జుట్టుకున్న క్లిప్పును మింటూ ఊడదీయగా ఏమిట్రా ఈ అల్లరి పని అంది ముద్దుగ్గా విసుక్కుంది జానకమ్మ ఆ మాట విని కోడలు త్వర త్వరగా వచ్చి రెండు దెబ్బలు వీపుపై వేసింది వాడు ఏడుస్తూ నాని నూనీ కొట్టింది అంటూ జానకమ్మ వద్ద చేరినాడు ఏమిటమ్మా అలా కొడతారా నెమ్మదిగా చెప్పాలి కానీ నెమ్మదిగా చెప్తే వింటాడు కదా అంది జానకమ్మ కోడలతో అలా వినే రకం కాదులేండి అత్తయ్య గారు అంది కోడలు మనవన్నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది అమ్మమ్మ అమ్మమ్మ అంటూ మిలికి దగ్గరికి వచ్చింది తన చేతిలో రెండు ఆల్బమ్లు ఉన్నాయి ఆ ఆల్బమ్లు ముందు పెట్టి అమ్మమ్మ అత్త మామ పెళ్ళి ఆల్బంలో మింటెందుకు లేడు మా మమ్మీ డాడీ పెళ్ళిలో నేను లేను మేము ఎందుకు లేమమ్మమ్మ మిలికి అడిగింది జానకిని ఆ ప్రశ్న విని అందరూ గట్టిగా నవ్వారు తనకు నవ్వొచ్చింది పంటి బిగువున ఆపుకుంది ఎందుకు నవ్వుతున్నారు వింటూ చూడు చూడు మనమంటే వీళ్ళకి ఇష్టం లేదు అందుకే మన ఫోటో వీళ్ళ పెళ్ళిలో తీయలేదు మీ మమ్మీ డాడీ పెళ్ళిలో నువ్వు లేవు మా మమ్మీ డాడీ పెళ్ళిలో నేను లేను ఈ ఆల్బమ్ చూడు అంది మిల్కి అవును మిల్కి నిజమే మనమంటే వీళ్ళకి ఇష్టం లేదు మా తమ్ముడు బెడ్పై పాసు పోసినా టాయిపోయినా ఏమనరు నన్నేమో కొడతారు తమ్ముడు దగ్గరికి పోనీయరు అన్నాడు మింటూ అవును మమ్మీ కూడా అంతే అన్నది మిల్కీ జానకి వారిద్దరిని దగ్గరికి తీసుకొని పిల్లలు మీరంటే మీ మమ్మీకి డాడీకి ఎంత ఇష్టమో తెలుసా వాళ్ళకే కాదు మా అందరికీ మీరంటే చాలా చాలా ఇష్టం ఏం కాదు మేమంటే మీకు ఎవరికీ ఇష్టం లేదు బుంగమూతి పెట్టారు ఇద్దరు ఇలా రెండు పిల్లలు ఈ వీడియోలు చూడండి అంటూ సెల్లో వీడియోలు చూపించింది జానకమ్మ అమ్మమ్మ తాతయ్య నానమ్మ అందరూ ముద్దు చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు చాలా ఆనందపడ్డారు పిల్లలు ఆ తర్వాత ఆల్బమ్ వీడియోలు అన్నీ పక్కకు పెట్టించింది జానకమ్మ ఇలా రండి పిల్లలు ఇక్కడ కూర్చోండి అంది ఆడుకోవడానికి వెళ్తున్న వారల్లా మళ్ళీ వచ్చి కూర్చున్నారు ఒక పాట పాడు వింటాను అంది జానకమ్మ నేను కూడా పాడతా అన్నాడు మింటూ నేను పాడతా అంది మిల్కీ సరే సరే మింటూ నువ్వు పాడునాన్నా అంది జానకమ్మ చిత్తచోర యసోదాకే బాత్ నవనీత బోర భోపాల్ అని పాడగానే అందరూ పక్కున నవ్వారు అలా కాదు నాన్న యశోదాకే బాత్ కాదు బాల్ యశోదాకే బాల్ నవనీత చోర గోపాల్ అనాలి బోర భోపాల్ కాదు అని అనగానే పుంగమూర్తి పెట్టాడు మిలికి తాను పాడసాగింది చిత్త నవనీత పాల్ గోపాల్ 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 గోవర్ధనదర గోపాల్ గోపాల్ గోవర్ధన దర గోపాల్ గోవర్ధన దర గోపాల్ గోవర్ధన దర గోపాల్ ఆహా మిల్కీ సూపర్ మింటూ నువ్వు కూడా సూపర్ అంటూ అందరూ చప్పట్లు కొట్టారు ఆ పాట విని మింటూ కూడా శృతి కల్పడంతో ఇంకా ఇంకా పాట చాలా బాగా అనిపించింది అందరికీ సరే సరే ఇక చాలించండి అందరూ తయారవ్వండి సంధ్య దీపంకు పూజకు వెలయ్యింది కదా దీపాలు వెలిగించాలి కదా టపాసులు కాల్చాలి లెండి లెండి అనగానే హే 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 అమ్మమ్మ హే 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 నాని అంటూ సంతోషంతో గంతులు వేసినారు మిల్కీ మింటు ఇది కదా నవ్వులతో నిండిన గృహాలయంలో నిజమైన దీపావళి అనుకుంది తృప్తిగా జానకమ్మ పిల్లలు అల్లరి చేస్తే సముదాయించాలి బుజ్జగించి చెప్పాలి కానీ కొట్టకూడదు కొడితే మరింత మండిగా తయారవుతారు తలులారా మీ పిల్లలను ప్రేమగా బుజ్జగిస్తూ చెప్పండి లేదంటే దారి తప్పే ప్రమాదం ఉంటుంది సుమా ఈ అవకాశం ఇచ్చిన గోరసం వారికి నేను సైతం ఛానల్ వారికి ధన్యవాదాలు